పట్టుకొచ్చిరా మరి ఏం చేస్తాం ఇప్పుడు డైరెక్ట్ పోయి ఇచ్చి ఇయ్యరేమో జమ్మి జమ్మి తీసుకొచ్చిండు జమ్మి శాం కిస్తున్న శాంతో పాటు మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు నిన్న అయింది కాబట్టి మన నిన్న నైట్ మనకు వార్తలు లేకుండే కదా అందుకని మీకు అందరికీ కూడా యూనిస్ ప్రేక్షక దేవుళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు నిన్న నిన్న అయింది జమ్మి తోటి ఇది అంటే అతను యాక్చువల్ గా జమ్మి అంటే ఇక మీ మీ తరఫున నేనే జీవలు వేసుకుంటున్నా అయితే అందరు కూడా జమ్మి అంటే జంబిక జమ్మి చెట్టు కాడికి పోవడం తర్వాత అక్కడ దానికి ప్రత్యేకంగా పూజలు చేయడం ఇదంతా కూడా చిన్నప్పుడు చిన్నతనంలో ఉంటుండే ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉన్నదా లేదా మరి ఏ ఊర్లు ఎట్లట్లా జరుపుకుంటుండ్రు లేకపోతే ఎత్తిపోతల పథకం ఒకటే నడుస్తున్నదా అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం తర్వాత జమ్మికి పోవడం ఆ తర్వాత ఇవి రకరకాలుగా ఇవన్నీ ఉంటుండే తర్వాత పిండి వంటలు చేసుకోవడం రకరకాల వంట వంటకాలు చేసుకొని అట్లా తినడం తర్వాత ప్రత్యేకంగా ఈరోజే ఒకవేళ మాంసం తినేవాళ్ళు మాంసం తినడం తర్వాత వెజ్ వాళ్ళు ప్రత్యేకంగా వంటలు చేసుకోవడం ఇదంతా కూడా కనిపిస్తుండే మీ దగ్గర ఎట్లా చేసుకుంటారో ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మీ ఊర్లో జ దసరా పండుగ ఎట్లే చేసుకుంటారు బీసీల గురించి వార్తలు ఉంటుంది ఎలాంటివి వద్దు అందరి గురించి ఉంటాయి అదేం లేదు అన్ని ఉంటాయి మిత్రమా అట్లా ఏం లేదు ఎవరైతే బాధితులు ఉంటారో సేమ్ టు అన్న ప్రజల కోసమే ఉంటాయి అన్నీ అన్న రైట్ నైట్ అంటే నిన్న మొత్తం అంటే పబ్లిక్ రావడం తర్వాత ఎంత ఉంటుంది కదా తర్వాత సొంతూరికి కూడా వెళ్ళిండు దసరా ఉత్సవాలతో పాటు క్రికెట్ మ్యాచ్ చూసిన అన్న అందుకని చాలా ప్రోగ్రాంలు ఉండే నిన్న సొంతూరులో ఉండే తర్వాత ఇక్కడ కూడా అంతే చాలా మంది వచ్చి కలిసి అవన్నీ జరిగినాయి ఎట్లా జరుపుకుంటుండే మీ ఊర్లో ఎట్లా జరుపుకుంటారో చెప్పండి అంటే ఇప్పుడు పాలపెట్టని చూస్తున్నారా పాలపిట్టతో కనిపిస్తుందా ఎక్కడ ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీరు యావత్ తెలంగాణ తెలంగాణ కూడా మా ఆర్టీజన్ల ఆర్టీజన్ల ఓట్లతో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకు మా ఆర్టీజన్లు ఆర్టీజన్ల గురించి మాట్లాడదాం కేసీఆర్ చేసిన పాపం అది ఇప్పుడు ఆర్టిజన్ అనేటువంటిది అది ఒక ప్రత్యేకం క్లాస్ తీసుకొచ్చిండే అంత కథ కానీ ఈ పండ గురించే ఏమన్నా చెప్పరా అన్ని సమస్యలకు అధికారం నాటి కాలం నాటి కాలం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కానీ సీసాలతో ఒక ఆయన చెప్తున్నాడు వేసుకుంటే భోజన రాజ్యాధికారం వస్తుంది వాస్తవం ఇది ఒకప్పుడు యుద్ధాలు చేసేటోళ్ళు ఇప్పుడు యుద్ధాలు అవసరం లేదు ఓటుతో గుద్దితే రుణమాఫీ గురించి మాట్లాడమంటారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాల్సిందే ఏం లేదు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది చేయాల్సిందే ఓ పాలపిట్టలు కనిపించినాయి అసలు నిజామాబాద్ లో దయా చూసిన చూసి పాలపిట్టలు రుణమాఫీ హండ్రెడ్ పర్సంటే పారపెట్ట కొంత మంది ఏం చేస్తురంటే తీసుకొస్తాం కదా అది తీసుకొస్తుర్రు దాంతో పాటు కొంతమంది మంది ఏం చేస్తురంటే ఇక పాలపిట్ట అడవికి పోయి చూడాలంటే కష్టం అవుతుందని చెప్పేసి ఫోన్ లో చూస్తుండట వాట్సాప్ ఫోన్లో తర్వాత జమ్యాక్ కూడా ఇంటికి పోయి జిమ్మాక్ ఇచ్చి వచ్చేది ఇప్పుడు జమ్మాకు కూడా ఇప్పుడు వాట్సాప్ లో పెట్టేస్తుండ్రుగా జమ్మాక్ ఫోటో పెట్టి వాట్సాప్ లో కొట్టేస్తుండ్రట తిబ్బొద్దల బతుకమే నడిచిందంటే ఎక్కువ ఏం నిజంగా అదే ఒక తాగుడు కాదు రంగారెడ్డి జిల్లా తాగుట్లో ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ఉంది తర్వాత కరీంనగర్ ఉంది తర్వాత వరంగల్ ఉంది తాగుట్ల జిల్లాలలో టాప్ రంగారెడ్డి ఉన్నది నిన్న ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిండు సొంత ఊరికి వెళ్ళేసి అక్కడ అంటే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రిగా తొలిసారిగా కొండారెడ్డి పల్లికి వెళ్ళిండు కొండారెడ్డి పల్లికి వెళ్ళి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు తర్వాత అక్కడ మనవన్తో కలిసి అక్కడ పూజలు కూడా చేసిండు హనుమాన్ టెంపుల్ ఉంటుంది వాళ్ళ ఇంటి ముందర ఇక్కడ ఉంటుంది నేను అక్కడ పోయేసిన మేము అక్కడికి ఉంటుంది అదంతా జరిగింది తర్వాత అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత మరోవైపు అక్కడ మన్మన్తో రేవంత్ రెడ్డి గడుపుతే ఇక్కడ కేసీఆర్ ఏమో అమెరికాలో ఉన్న మన్మన్ ఎవరికైనా అట్లా ప్రేమ ఉంటుంది మనము దాన్ని కాదనలేము అభిమానం ఉంటుంది ఇక్కడికో కేసీఆర్ ఏమైందంటే అసలు యాక్చువల్గా కేటీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ వాళ్ళ కూతురామే చూసి వాళ్ళు తాత అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి చూపిస్తుంది కేటీఆర్ వాళ్ళ కూతురు చూపిస్తుంది చూపించేసి అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి మన్మన్ తోటి వీడియో కాల్ లో మాట్లాడుతుంట కేసీఆర్ ఎవరికైనా ఉంటుందిగా ప్రేమ ఉంటుంది ఆ విషయాన్ని మనం కాదనలేము ఉండాల్సిందే అట్లా తోని మాట్లాడినట ఇక మరోవైపు ఇంకొకటి ఇంకోటి ఏంటంటే నిన్న అంటే ప్రొఫెసర్ సాయిబాబా అంటే ఇక్కడ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సాయిబాబా గతంలో అంటే ఆ మావోయిస్టులతోటి సంబంధాలు అయినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిండు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెట్టిండ్రు జైల్లో పెట్టిన తర్వాత ఆయన అని చెప్పేసి తేల్చిండ్రు తేల్చిన తర్వాత మొన్న అంటే మార్చిలో ఆయన విడుదలయ్యాడు విడుదలైన తర్వాత అనారోగ్య సమస్యలతో అంటే అక్కడ జైల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా అని చెప్పేసి ప్రొఫెసర్ సాయిదాబా సాయిబాబా చెప్పిండు ఆ తర్వాత కొంచెం అనారోగ్యం పాలయండి అని చెప్పేసి ఆయన భార్య కూడా చెప్పింది ఈ నేపథ్యంలో నిన్న ఆయన చనిపోయిందంట అంటే లేవా పక్కకు పెడితే మొత్తం మీద ఆయన చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది ఇక మరోవైపు ఇరాన్ చెప్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఇక్కడ మీరు ఇజ్రాయెల్కి కి సహకారం అందిస్తే ఏ దేశాలైనా అమెరికా కానీ మరే దేశాలు కానీ సహకారం అందిస్తే మా మీద దాడి చేసినట్టుగా మేము మేము భావిస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దాడులు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇరాన్ చెప్తా ఉంది ఇక మరోవైపు ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇక్కడ మహిళలకు మహిళా సాధికారత కోసం మేము కృషి చేస్తాం తర్వాత వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటున్నాడు ఇక రైలు ప్రమాదాలకు సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇట్లా ఎంతకాలం పేదలు అనగారిన వర్గాలు ఇట్లా చనిపోవాలి రైలు ప్రమాదాల్లో ఇంకెప్పుడు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు ఇక అంటే మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఉంది తర్వాత రకరకాలుగా హింసను ప్రేరేపిస్తుంది అని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీ పైన పార్టీ పైన ఆరోపణ చేసిండు ఇక హిందుత్వం అంటే ధర్మ అది మతం కాదు అది ధర్మం అని చెప్పేసి అక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తా ఉన్నారు ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ సిపిఐ ఇక్కడ పరువు నష్టం దావా వేసిండు ఇక్కడ నాగార్జున సారీ చెప్పిన తర్వాత కూడా పరువు నష్టం దావా నువ్వు ఎలా బిగ్ బాస్ స్టార్ట్ చేసినప్పుడు నీ పరువు పోయింది అంటున్నాడు పరువు లేనండు పరువు నష్టం దావా చేస్తా చెప్పేసి ఆయన చేసి ఇంకా చాలా వార్తలు ఉన్నాయి మనం మాట్లాడుకుందాం ముందుగా ఇవాళ చని పత్రికలు ఉండే కదా ఎందుకంటే వెలుగు ఉండదు తర్వాత ఆంధ్రజ్యోతి ఉండదు అన్ని ఉండదు కేవలం ఇవ్వాలంటే శనార్థి తెలంగాణ తర్వాత ఇక్కడ పత్రికలు రెండు మాత్రమే వస్తాయి వాటిని ఒకసారి మనం చూద్దాం వాటితో పాటు ఇంకా అప్డేట్స్ కూడా ఏమన్నా వచ్చి వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం సార్ శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి తెగ తాగంరు భారీగా పెరిగిన మద్యం విక్రయాలు ఎనిమిది రోజుల్లో ఎనిమిది వందల యాభై రెండు కోట్ల అమ్మకాలు అక్టోబర్ ఒకటి నుంచి పది వరకు ఎనిమిది వందల కోట్ల సేల్స్ గత ఏడాదితో పోలిస్తే ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం పెరుగుదల పదిన రికార్డ్ స్థాయిలో వైండ్స్ లకు చేరిన మద్యం ఒకే రోజు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల బీర్ల తరలింపు అంటే ఏ షాపుకు ఎంత మద్యం తరలించాలో మీ దగ్గర ఉన్నాయి కానీ పేద పిల్లల కోసం ఎక్కడ ఏం చేయాలో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవు లెక్కలు ఎందుకుండ ఉంటాయి కానీ అయితే ఇక్కడ ఎనిమిది రోజులల్లో ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల మందు తాగినట్ట ఎందుకంటే ఒక రోజు రోజుకు కోట్ల టర్న్ అంటే పైననే ఇంకా అయితే అట్లా మొత్తం మీద రాష్ట్రాన్ని దాత్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రాష్ట్రానికి పోషకులు అనమాట ఇక దసరాకు ముందు దసరాకు మందుబాబులు దుమ్ము లేపినారు లేపుతుండ్రు తగ్గేదా లేదంటూ మద్యం అమ్మకాలు ఆకాశానికి ఎత్తేసిండ్రు నిజానికి తెలంగాణలో దసరా అంటేనే ఒకవైపు ఆధ్యాత్మికం మరోవైపు మటన్ మసాలాల ఘుమఘుమలు ఇక దీనికి తోడు మద్యం ఉండి తీరాల్సిందే పండుగకు వచ్చే అల్లుళ్ళు బంధువులతో తెలంగాణలోని పల్లెలన్నీ కలకలలాడుతుంటాయి అయితే ఒకప్పటి వరకు మద్యం లీ లిమిట్లోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మద్యం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు పండుగ అంటేనే సుక్క ముక్కతో ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నారు అయితే ఏపీలో సంక్రాంతి పండుగ పెద్దదైతే తెలంగాణ విషయానికి వచ్చేసరికి అనే అతిపెద్ద పండుగ ఈ పండుగకు ముందే బతుకమ్మ ఉత్సవాలు ఉండడంతో ఆడబిడ్డలు బంధువులంతా సొంతులకు చేరుకుంటారు దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం రెండు మూడు రోజుల పాటు ఉంటుంది ఈ నేపథ్యంలోనే మందుబాబులు తెగ తాగేస్తుండ్రు మద్యం దుకాణాలు బిజీగా తార్ బిజీగా మారుతాయనే ఉద్దేశంతో ముందస్తుగానే ఇండల్లోకి స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటుండ్రు ఇక పండుగకు ముందు రోజు తర్వా తర్వాత రోజుతో కలిపి మూడు రోజుల పాటు తాగుతాం తాగుదాం ఆడు తాగి ఆడు ఊగుదాం అని చెప్పేసి అనే తరహాలో మందుబావుల పరిస్థితి తయారైంది ఈ క్రమంలోనే స్థాయిలో జరిగినట్టుగా చెప్తా మొత్తం మొత్తం మీద ఫుల్ భారీగా భారీగా పెరిగిన విక్రయాలు దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో విక్రయాలు ఇరవై ఐదు శాతం పెరిగాయి గత ఏడాది దసరా పోలిస్తే ఈ ఐదు రోజుల్లో అమ్మకాలు పదిహేను శాతం పెరిగి సగటున రాష్ట్రంలో రోజుకు నూట ఇరవై నాలుగు కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి ఈ నెల పదిహారు రికార్డు స్థాయిలో నూట ముప్పై తొమ్మిది కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్ షాప్లకు తరలించారు ఒకే రోజు ఏకంగా రెండు పాయింట్ మూడు ఐదు లక్షల బీర్లు వైన్ షాప్ లకు చేరడం గమనహర్షం ఏడాది ఏడాది కాలంలోనే ఈ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరగడం రికార్డ్ రికార్డ్ అని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి వాస్తవంగా రోజుకు ఎక్సైజ్ అధికారులు చెప్తా జిల్లా జిల్లాకు టార్గెట్లు పెట్టుకొని దాగిపోయండి అయితే విషయం అసలు యాక్చువల్ గా ఎక్సైజ్ శాఖ ఉద్దేశం ఏంటంటే నియంత్రణ చేయాలి కాకపోతే ఏంటంటే మద్యం అమ్మకాని కోసం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలు చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడనే కాదు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కథనే నడిచింది మొత్తం మొత్తం మీద మందు ద్వారా వచ్చేటువంటి ఆదాయం తోటి కొంతవరకు రాష్ట్రాన్ని నెట్కరావచ్చు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అనే కాడికి వచ్చింది కథ అంతా కూడా కాబట్టి మరి మద్యం అంటే మందు లేకుండా ఇట్లా పండుగ అవుతుందా కదా మరి పరిస్థితి ఏంది మీరేమంటారు చెప్పురు మందు లేకుండా ఉండదు యూట్యూబ్ లో పాల పిట్టని చూస్తుండ యూట్యూబ్ లో పాల పిట్టని చూస్తుండం రమేష్ చూస్తారు అన్ని అన్ని రకాలు చూస్తారు అట్లుంటది లెక్క ఇక ఇంకెన్ని కుటుంబాలు నాశనం కావాలి తమిళనాడు రైలు ప్రమాదం ఘటనపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యిండు కేంద్రం ఇకనైనా కన్ను తెరవాలి రైలు ప్రమాదాలను నివారించాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేసిండు తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా రైల్వే స్టేషన్ వద్ద మైసూరు ఎక్స్ప్రెస్ రైలు గూడ్స్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు రైలు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా గుణపాఠం నేర్చుకోవాలని కేంద్రం మొద్దు నిద్రను వీడాలంటే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ప్రశ్నించారు కేంద్రం ఇకనైనా కళ్ళు తెరిచి రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ గట్టిగానే ఉన్నది ఉంటే సమీకృత గురుకులాల కుట్ర ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో కుట్రలు చేస్తుండ్రు తెలంగాణ తెచ్చినోళ్ల కాలంలో ఐదు వేలకు పైగా బడులు మూతబడ్డాయి ఏడాది కాలంలో రెండు వేల బడులు క్లోజ్ అయినాయి నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు ఫైర్ అవుతా ఉన్నాడు అప్పుడు అట్లయితే ఇప్పుడు ఇట్లయితుందని చెప్పేసి ఆయన అంటున్నాడు ఖబర్ థార్ ఇజ్రాయెల్ కు సాయం చేస్తే ఇరాన్ పై దాడికి పాల్పడినట్టే అమెరికాతో పాటు మిత్ర దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది ముందు అసలు ఏమైతుందంటే అసలు గా నేను హండ్రెడ్ పర్సెంట్ మేము ఇజ్రాయెల్ కు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అక్కడ అమెరికా చెప్పింది ఎవరే తెలియదు అమెరికా చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మరి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నారు అంటే ఇరాన్ పైన దాడి చేస్తున్నట్టే లెక్క అని చెప్పేసి ఇరాన్ క్లియర్గా చెప్తా ఉంది మీరు ఒకవేళ ఇజ్రాయెల్కి దాడి చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రతీకారం తీర్చుకుంటాం అనేటువంటి మాటను కూడా చెప్తుంది అంటే మొత్తం మీద అక్కడ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది అక్కడ పశ్చిమ పశ్చిమ అంటున్నాయి ఇక వైభవంగా దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు దసరా వేడుకలకు సొంతూరికి సీఎం రేవంత్ కొండారెడ్డి పల్లికి వరాల జల్లు శాశ్వతంగా సీఎం రేవంత్ పూజలు దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ శోభ వెల్లివిరిసింది ఇక శరణ్ నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి పర్వదినాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి పలు చోట్ల అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి ఇక మరోవైపు తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఊరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ భద్రకాళి దేవిని శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఏడు గంటలకు భద్రకాళి చెరువులో తెప్పోత్సవం నిర్వహించారు ఇక విజయదశమిని పురస్కరించుకొని ఉదయం ఉదయం నుంచి అమ్మవారికి చక్ర ఉదయం ఎన్ని గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు మరి అమ్మవారికి చక్ర స్నానం చేసి చేయించారు ఆ తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు సాయంత్రం శ్రీ భద్ర ఖాళీ భద్రేశ్వరులకు జల క్రీడోత్సవానికి వైభవంగా నిర్వహించారు భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోతాయిక్కడ నిజంగా కూడా అంటే అసలు యాక్చువల్గా దసరా సందర్భంగా ఏమవుతుందంటే ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి తిరుపతిలో కూడా ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి అంటే దసరా సంబంధం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు నిన్న చక్రస్నానం అయింది అంటే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు అక్కడ ముగుస్తాయి ఇవి దసరా బ్రహ్మోత్సవాలు ఇక్కడ బ్రహ్మరాంగ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామికి సంబంధించి ఇక్కడ శ్రీశైలంలో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అవి నిన్న ముగింపు తర్వాత ఇక్కడ ఏది విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారికి సంబంధించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి శరణ్ ఉత్సవాలు జరుగుతాయి అతను నిన్న చివరిగా అంటే అక్కడ అక్కడ కూడా ముగింపు కార్యక్రమం తర్వాత ఇవే కాకుండా ఇక్కడ తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచినటువంటి భద్రకాళి టెంపుల్ అంటే ఇక్కడ వరంగల్ అంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్ తర్వాత వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందులో భద్రకాళి టెంపుల్కి సంబంధించి నిజంగా కూడా భద్రకాళి అమ్మవారిని కొలిస్తే కొంగు బంగారం అయితే అని చెప్పి అనుకు అంటే భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే అమ్మవారు అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో దర్శనమిచ్చు అక్కడే కాదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండపాలు కూడా మంది చాలా చోట్ల ఏర్పాటు చేసుకున్నారు అంటే వినాయక చవితికి ఎట్లయితే మంటపాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా అమ్మవారిని అంటే అక్కడ వినాయకుని ఎట్లయితే తీసుకొస్తారో అమ్మవారిని కూడా అట్లా అలంకరించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రోజు తొమ్మిది అలంకరణల్లో అమ్మవారిని కొలవడం అనేటువంటిది అనవాయితీగా వస్తూ ఉంది దాని దానికోసం అని చెప్పేసి కొంతమంది ఇక్కడ మాలలు కూడా వేస్తుంటారు మాలలు శి అమ్మవారి భవాని మాలలు వేస్తుంటారు వాళ్ళు మాలలే వాళ్ళు కూడా అట్లా ఆధ్యాత్మిక శోభతోటి ఈ అంటే ద దసరా సందర్భంగా ఇదంతా కూడా కార్యక్రమం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అయినటువంటి కొండారెడ్డిపల్లి అంటే నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి వెళ్ళిన వెళ్లేసి అక్కడ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిండంట నిర్వహించేసి అక్కడ ఊరు వాళ్ళతోటి గడిపిండి ఇది ఇట్లా ఉంటే సోలార్ పంపు సెట్లు రైతులకు అదనపు లాభం కోసం ప్రాజెక్టు ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ స్థాపనకు ప్రణాళికలు న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించిండు ఇక బీజేపీ ఉగ్రవాదుల పార్టీ కాషాయం నేతలకు అనేక హత్యలతో సంబంధం ఉంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టి మైనార్టీలపై హింస కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేసిండు ఉగ్రవాదుల పార్టీ అంటున్నాను మరి ఉంటే ధర్మం అంటే మతం కాదు ధర్మం భారతదేశ సారాన్ని సూచిస్తుంది హిందూ ధర్మం కొత్తగా కనుగొనబడలేదు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు సరికాదు ఆర్జికార్ ఆసుపత్రి ఘటన సిగ్గుచేటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎక్కడైనా హిందువుల పైన దాడులు జరిగితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన దాఖలు వాస్తవంగా అయితే హిందువులు అంటే హిందువు అంటే మతము తర్వాత హిందుత్వం అంటే మతం కాదు ధర్మం అని చెప్పి చెప్తారు ఎందుకంటే ఇక్కడ హిందువులకు తర్వాత హిందుత్వానికి అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఈ హిందువులు సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఒక అది ఉంది అయితే మరి హిందువులు సపోర్ట్ చేస్తారంటే నిజంగా ఒకవేళ హిందువులు సపోర్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మెజార్టీతో గెలవాలి తర్వాత అత్యధికంగా సీట్లు సంపాదించాలి ఎందుకంటే మెజార్టీ పీపుల్ భారతదేశంలో హిందువులు ఉన్నారు అయితే ఇక కాకపోతే ఏంటంటే హిందుత్వ ఎజెండా ఇక అంటే హిందుత్వం అంటే ఇది మతం కాదు మళ్ళీ హిందుత్వం అంటే ఇది ధర్మం అంటే ఒక రకమైనటువంటి అంటే భావజాలం ఉంటుంది ఏదైతే ఉంటుందో అది దాన్ని దాన్ని ఆలంబనగా చేసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి హిందూ వేరు హిందుత్వం వేరు అని చెప్పేసి అంటే మతం వేరు తర్వాత ఇక్కడ హిందుత్వం అనేటువంటిది మతం కాదు ధర్మం అనేటువంటి మాటను ఆర్ఎస్ఎస్ చిప్ మోహన్ భగవత్ చెప్పాడు ఇక కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఐదు అంశాలపై సర్కార్ ఫోకస్ కులాల ఆధారంగా వివరాల సేకరణ సర్వే ప్రక్రియను ప్రతి ఒక్కరూ సహకరించాలి సామాజిక అభివృద్ధికి కులగణన కీలకం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరపాల్సిందే ఇది తీన్మన్మలన్న డిమాండ్ అంటే గతంలో వస్తూ ఉంది తర్వాత క్యూరోస్ కూడా పదే పదే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కులగణన జరపాల్సిందే ఇది రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆయన మాటకు కట్టుబడాల్సి ఉండాల్సిందే ఆయన చెప్పినటువంటి మాట శాసనం కావాలని చెప్పేసి పదే పదే మనం చెప్పినాం తర్వాత దీన్మన్మలన్న ఈ విషయం ప్రత్యేకంగా అంటే ఎవరైతే అత్యధికంగా ఉన్నటువంటి అంటే సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు అన్యాయానికి గురవుతూ ఉన్నారు వాళ్ళు బాధితులుగా మారుతూ ఉన్నారు ఎందుకు బాధితులుగా మారుతూ ఉన్నారు అంటే చట్టసభల్లో వీళ్ళ ప్రాతినిధ్యం లేదు దీనివల్ల మారుతూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కులగణన జరగాల్సిందే కులగరణ జరిగిన తర్వాత అంటే అన్ని కులాల లెక్కలు తేలిన తర్వాత ఎవరెంత అనేటువంటి తేలిపోతుంది తేలిపోయిన తర్వాత ఎవరికి ఎంత వాటా రావాలి తర్వాత ఎవరికి ఎంత వాళ్ళు పనులు కడుతున్నారు ఈ విషయం అంతా కూడా తేలిపోతుంది తేలిపోయినప్పుడు రాజకీయంగా చూడండి నార్మల్గా అరవై శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది సీట్లు ఎస్సీలు రిజర్వ్ అయిన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఉంటే ఏది తెలంగాణ రాష్ట్ర పంతొమ్మిది బీసీ పంతొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలు వంద మంది ఎస్సీ రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎస్ అవును బీసీలు ఇక అక్కడో ఇక్కడ గంగ్ల కమలాకర్ ఒక స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లు తప్ప మళ్ళీ పారిశ్రామికవేత్తలకు టికెట్లు ఇచ్చుడు ఆ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇదే జరుగుతుంది పార్టీలకు సరిహద్దుల్లో ఉద్రిక్త సరిహద్దుల్లో ఉద్రిక్తత లేదు పొరుగు దేశాలు కవింపులకు దిగే ప్రమాదం ఉంది భద్రతా బలగాలు దృఢంగా నిలబడాలి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసినట్టు నిన్న ఆయన ఒకసారి ఇచ్చాంతరం చూద్దాం నేను తాగితే ప్రభుత్వాల ఖజానా గలగల అంతే కదా మరి ఎవరు తాగుబోతుల తెలంగాణ వెయ్యి కోట్లు డ్రింకర్స్ అసోసియేషన్ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు విలువాల్సింది ఇక ఉద్యోగులకు బోయింగ్ షాక్ అంట పదిహేడు వేల మంది పైన వేటేస్తుంది ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిలో పది శాతం తొలగిస్తున్నారట నెల రోజులుగా ముప్పై మూడు వేల మంది సమయ చేస్తున్నారు ఇక ట్యాక్స్ అంట ఢిల్లీలో ట్రాఫిక్ కోసం సరికొత్త వ్యూహం రద్దీ ప్రాంతాల్లో నియంత్రణకు ట్యాక్స్ విధానం అమలు చేస్తున్నారట పైలట్ ప్రాజెక్టు కింద పదమూడు కీలక సరిహద్దు ప్రాంతాల్లో దృష్టి ట్యాక్స్ పెట్టిన చూద్దాం ఒకసారి ఢిల్లీలో ఒక చూడాలి ఒకసారి ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కార్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది ఇక పీక్ సమయంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు రద్దీ పన్ను వేయాలని ఢిల్లీ సర్కార్ యోచిస్తుంది పైలట్ ప్రాజెక్టు కింద పదమూడు కీలక సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది నిజానికి ఢిల్లీలో అత్య అత్యవసర సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిష్కారం లభించడం లేదు ఇందుకోసం సరికొత్త వ్యూహంతో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాక్స్ ఆలోచనతో ముందుకు వస్తోంది ఇక ఢిల్లీ కంజేషన్ ట్యాక్స్ ప్రకారం రద్దీ సమయంలో ఎంపిక చేసిన రోడ్డు మీద ప్రయాణిస్తే అదనంగా కొత్త ట్యాక్స్ కట్టేలా ఏర్పాటు చేస్తుంది ఈ విధమైనటువంటి రద్దీ తగ్గుతుందని ఈ విధంగా రద్దీ తగ్గుతుందని చెప్పేసి భావిస్తుందంట కాబట్టి రద్దీ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఇక్కడికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ చేస్తారంటే ఎక్కువ ట్యాక్స్ తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించారట దాంతో కొంచెం తగ్గుతుందని మొత్తం మీద ఒకసారి నేటి మాట చూద్దాం పేదరికం ఈ మాట వింటే కొందరికి గుండెల్లో కలుకుమంటుంది అనుభవిస్తున్న వారైతే గుండె చెరువైతుంది పండుగలకు మాత్రమే కొత్త బట్టలు వేసుకొని మురిసిపోయే పసి పిల్లల పేదరికాన్ని ఏ ప్రభుత్వాలు తరిమి కొడతాయి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదరికాన్ని నిర్మూలించేందుకు శాశ్వత ప్రణాళికలు రూపొందించలేని ప్రభుత్వాలే ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నాయి ఇప్పటికీ కూడు కోసం గూడు కోసం ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు రోడ్ల వెంబడి ఫ్లైఓవర్ల కింద సమాజంలో జీవోత్సవంలా బ్రతుకుతున్నాయి నియంత్రణ లేని నియంత్రణ లేని పిల్లలకు జన్మనిచ్చి ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర పాలకోసం అని భిక్షం ఎత్తుకుంటున్నారు కొందరైతే పసి పసిపిల్లల్ని సాకలేక డబ్బులకు అమ్ముకుంటున్నారు అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటికీ పౌష్టికాహారం అందక ఎందరో చిన్నారులు ఆకలితో మరణిస్తున్నారు అంటూ పెద్ద నిజంగా ప్రభుత్వాలు చెప్తాయి పేదల కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది నేను పేద ప్రజల కోసం పనిచేస్తున్నా అంటారు అలా నియోజకవర్గం పేదోళ్ళలాగానే మారుతారు వీడి ఆస్తులు మాత్రం నాలుగు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లకు పోతాయి ఇక నా లగ్గం అయితే అవుతుందా అవుతుందిగా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథన వేసి నవంబర్ సకినాడ సుధాకర్ పటేల్ అన్న నవంబర్ మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ముహూర్తాలను ఏం కథలు చూద్దాం ఒకసారి ఈడొచ్చిన పిల్లలకు పెండిలకు ముహూర్తాలు రాగానే రానే వచ్చాయి ఇక పెండ్లు తాళాలు తప్పెట్లు తలంబ్రాలు ఓ ఇక మూడే ముళ్ళు ఏడే అడుగులు అని చిటికన వేలు పట్టుకునేందుకు జంట కాబోయే వాళ్ళు ఊరుతల్లో ఉన్నారు ఉర్రుతలు అవుతున్నారంట ఇక ఆషాడంలో కొత్త అల్లుళ్ళు అత్తారింటికి దూరమైన ఇక తాజా పెళ్ళికొడుకులు ఈ శ్రావణ ఈ శ్రావణ మాసం జొరబడేసరికి జోష్లోకి వస్తున్నారు పెళ్లికి ముహూర్తం కోసం ఎదురు చూసిన పిల్లలు తలం రాళ్ళు కేలి కోసం ఆరాట పడుతున్నారు ముహూర్తాలు అంటే ఇక పదహారు ఇరవై ఇరవై ఏడు నవంబర్ మూడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు డిసెంబర్ లో అయితే ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై ఆరు పొట్టు పొట్టు లగ్గాలున్నాయ్ ఒకసారి కచ్చేరి కాడి ముచ్చాట్లు ఓ జానకి ఓ జానకి రాముల మామ ఇక మన రాష్ట్రంలో కులాల లెక్కలు ఉన్నావే అంటూ అవును చంద్రశేఖర్ నిన్న కులగణ కోసం రాష్ట్ర సర్కారు జీవో విడుదల చేసింది అల్లుడా అవునా అట్న ఎంత నెంబర్ మామా ఆ గదే పోయిన దొరకు అన్నిటికీ ఆరు నెంబర్ వచ్చేటట్టు చూసుకునేది అవును మామా నిజమేనట ఇక మరి ఈ రెడ్డి దొరకు ఏ నెంబర్ వచ్చి వచ్చిపాటే మామా అచ్చిపాటే మామా అంటే ఈ రెడ్డికి రెడ్డి కట తొమ్మిది నెంబర్ అచ్చిపాటు అట ఘటన మరే ఈ కులగణనకు ఇడుదలకు చేసిన జీవో నెంబర్ తొమ్మిదా అట్లా కాదు అల్లుడా అన్ని అంకలు కలుపుకున్న తొమ్మిది రావాలట మరి ఏ నెంబర్ మామ అంటే ఆ నెంబర్ పద్దెనిమిది అట అవునా ఆరు నెంబర్ అయితే రేవంత్ రెడ్డి తొమ్మిది నెంబర్ వాడతారు అని చెప్పేసి ఒకటి అంటుంటారు డాక్టర్ కొండా నాగేశ్వరరావుకు విజయనందని పురస్కారం అందించేలు వివిధ రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా శిఖరం ఆర్ట్స్ అకాడమీ వారు ఈ ఏడాది విజయదశ విజయనందిని పురస్కారం విజయనందిని పురస్కారాన్ని ఇస్తా ఉన్నారు విద్యాపరమైన సామాజిక విషయాల్లో డాక్టర్ కొండా నాగేశ్వరరావు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు హైదరాబాద్ లో త్యాగరాజ గానసభలో జరిగిన రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో పూర్వ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి చేతుల మీదుగా డాక్టర్ కొండా నాగేశ్వరకు విజయనందిని పురస్కారం అందజేసిందంట అసలు యాక్చువల్గా ఆయన ప్రొఫెసర్ కొండా నాగేశ్వర నాగేశ్వర్ అంటే ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కాంపిటేటివ్ సెల్ ఉంటుంది కదా కాంపిటేటివ్ సెల్ తర్వాత ప్రత్యేకంగా సివిల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు అంటే అక్కడ ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తారు అంటే ఈ మధ్యలో కొంతవరకు ఇంకా తగ్గింది కానీ మా కోచింగ్ అవన్నీ కూడా కొనసాగుతున్నాయి అయితే ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ ప్రిపేర్ కావడానికి ప్రత్యేకంగా ఒక సెల్ని ఏర్పాటు చేసిండ్రు దాన్ని నడిపిస్తూ ఉన్నారు కొండ నాగేశ్వరు ఇట్లా ఉంటాయి ఇప్పుడు కళ్ళు తెరవ తెరవకుంటే భవిష్యత్తు అంధకారమే సిమెంట్ ఫ్యాక్టరీ కనుక వస్తే చెట్టు బుట్టకొకలం పుట్ట కావాల్సిందే స్వచ్ఛందంగా తరలివచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకోవాలి టీటీడీ రాష్ట్ర ఆ కార్యనిర్వాహక కార్యదర్శి రాపోలు నరసింహ పిలుపునిస్తున్నారు రామన్నపేట కొమ్మాయిగూడెం రామన్నపేట సరిహద్దులో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తున్నాడు దాన్ని అడ్డుకోవాలని పిలుపునిస్తా ఉన్నారు ఆ జిల్లాలో గులాబీ పార్టీ గేర్ మార్చిందా ఆ ఇద్దరు మంత్రులనే టార్గెట్ చేసే ప్లాన్ రెడీ చేస్తుందా వారి అవినీతిని ఎండగట్టడమే పనిగా పెట్టుకుందా అందుకు చిన్నబాస్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి చేసి పెట్టారా ఈ మేరకు అక్కడ నేతలు దిశానిర్దేశం సైతం పూర్తి చేశారా గులాబీ సైన్యానికి టార్గెట్ అవుతున్న మంత్రులు ఎవరు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది మంత్రులు ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి గాలిలోకి కాల్పులు జరిపి విజయదశమి వేడుకలు ప్రారంభం ఆయుధ పూజతో పాల్గొన్న పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గౌశాలం ఇక జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ చెడుపై మంచి సాధించాలని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు కుమరమ ఆసిఫాబాద్ జిల్లా సమాజం అణగారిన బాలికల హక్కుల గొంతుకగా మారాలి తెలంగాణ బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోతే రాజలింగం రామకృష్ణపూర్ నుంచి క్యాంప్ ఆఫీస్ లో కానరాణి ఎమ్మెల్యే సమస్యలు చెప్పుకునేందుకు తిప్పలు పడుతున్న జనం కానపూర్ ఎమ్మెల్యే తీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అయ్యా కానపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వస్తలేమంట జన చూడు ఇక ఇంటర్నెట్ లేక అవస్థలు పడుతున్న ప్రజలు ప్రజలు ఉద్యోగులు ఇక్కడ ఇక్కడ కుమరంభి ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ మండలం కేంద్రం అంట ఇంటర్నెట్ వస్తలేదు ఇంటర్నెట్ రాబడి ఉమ్మడి అదిలో నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇవి డబల్ బెడ్రూమ్ లేనా మేడల్లో ప్రజా ప్రతినిధులు పూరి గుడిసెల్లో ప్రజా ప్రజా నివాసం ఇదేనా మనం కలలు కన్న ప్రజాస్వామ్యం అసాంఘిక కార్యక్రమాలకు నిలయం డబల్ బెడ్రూమ్లు ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలు కనికరించిన ప్రజా ప్రతినిధులు ప్రజాధనం వృధా అవుతున్న అరే కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి ఏమిటో మందు సీసాలకు గంజాయి పొట్లాలకు ఇంకో ప్యాకెట్లకు నిలయాలుగా మారుతా ఉన్నాయి ఇక ఆఫ్రికా కర్ణాటక మహారాష్ట్రకు బియ్యం అక్రమ రవాణా ఇక తిలాపాపం తలా పిణికడు మితిమీరిన రాజకీయ జోక్యం అక్రమార్కులకు అండ భారత ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయమవుతున్న పేద ప్రజల బియ్యం రికవరీ ఇస్తామని చేస్తామని రైస్ మిల్లర్లచే చిల్లర్లచే రాయించుకున్న అధికారులు ఒకే గోడౌన్లో రెండు కోట్ల రూపాయల రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే బియ్యం గాయబైన వెంట తూతు మంత్రంగా కేసు నమోదు చేస్తా ఉన్నారు నిజామాబాద్ లో ఇక నమస్తే నిజామాబాద్ కి సిఎంఆర్ షాపింగ్ ఓపెన్ కాబోతుంది నేడు ధర్మపురి అరవింద్ మహేష్ మహేష్ కుమార్ గౌడు ఇక మొత్తం చాలా గనులు అన్నారు వచ్చేస్తా ఉన్నారు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాలో కూడా ఉందంట ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా దసరా వేడుకలు ఆయుధ వాహన పూజల్లో పాల్గొన్న సిపి అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్కి సంబంధించి దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న ఎడ్ల బండ చాలా కార్యక్రమాలు నిర్వహించాడు ఆయన శాంతియుత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోవాలి ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ బుగ్గారంలో ఘనంగా దసరా ఉత్సవాలు తబిత ఆశ్రమంలో ఘనంగా దసరా వేడుకలు ఆశ్రమ పిల్లలందరికీ నూతన వస్త్రాలు అందించిన మధ్యలా దినేష్ నిస్సహాయ పిల్లల ఆశ్రమాలకు ప్రభుత్వాలు చేతనివ్వాలి పిల్లలకు అన్నదానం పనులు స్వీట్స్ కూల్ డ్రింక్స్ అందజేసిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అభినయ కల్చరల్ ఆర్ట్స్ నిర్వాకులు గ్రేట్ జాబ్ రామ్ శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటు పడదాం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం హిందూ బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు సార్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం బీసీ అయినాక స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కింది స్థాయి సిబ్బందిపై ఎందుకు నిర్లక్ష్యం ప్రాణాలు పోయినా ఉన్నతాధికారులను కాపాడమేనా ఎస్ఐ కమలాకర్ ఆత్మహత్య కేసును సైతం తప్పుదో పట్టించిన అధికారులు అదే తీరులో ఏఎస్ఐ సంజారాణి ఆత్మహత్య యత్నం కేసు ఇక సామాన్య ప్రజలే కాదు పోలీస్ సిబ్బంది కూడా మామూలు ఇవ్వాలా మహిళా ఉద్యోగిపై వేధింపులకు గురి చేసిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు ఏసైని ఇబ్బంది పెట్టి మళ్ళా ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుగురించి మళ్ళా డైవర్ట్ చేస్తా ఉన్నారు చేస్తా ఉంటారు ఇవన్నీ కథలు నడుస్తున్నాయి చిలిపి చేతిలో చిలిపి చేస్తాలు చేస్తున్నారు పెళ్లి సీజన్ శురువు అవుతుంది దసరా నుంచి డిసెంబర్ వరకు బాగా ముహూర్తాలు ఉన్నాయట ఆడపిల్లలకు చేతగా నిలిచిన తాజా మాజీ సర్పంచ్ పుప్పాలగూడ శ్రీనివాస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారిలో చూసుకుంటే ఎమ్మెల్యే బ్రదర్స్ ఎమ్మెల్యే బ్రదర్ అక్రమ వసూళ్ల పర్వం అంటారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభివృద్ధి చేస్తానని తాండూరు నియోజకవర్గ ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే మొత్తం అక్రమాలు చేస్తున్నారంట ఎమ్మెల్యే బ్రదర్స్ అని మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే శత్రు నాశనం విజయ ప్రాప్తిని కలిగించేది షమి అంటే జమ్మి వృక్షం జమ్మి చెట్టు పూజలో పాల్గొన్న మేయర్ తోటకూర అజయ్ కుమార్ ఇక్కడ బోడుపు ఇక్కడ అవును ఇక్కడ అది వజ్రశాదం వల్ల కుమారుడు ఇక మల్లాపూర్ దుర్గామాత సన్నిధిలో జాగరణ జైభవాని దుర్గామాత సన్నిధిలో వెయ్యి మంది భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏర్పాటు ఇదిగా దత్త పన పనా పర్వతాల పర్వతాల రెడ్డి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇక్కడ ఇది మహేశ్వరం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు ప్రభుత్వ ఉద్యోగాలు ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు గురుకుల ఉద్యోగాలు సాధించిన సాధించినందుకు అందుకు సత్కరించిన తలకొండపల్లి పెద్దలు గ్రేట్ జాబ్ ఇద్దరు అనములకు వచ్చి అధర్మంగా ఎవరు నడిచినా అంతం తప్పదు రావణుణుడిని కాల్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గడ్డం ప్రసాదాన్ని మంచిగా అనిపిస్తాడు నార్మల్ గా ఎవరితో ఇబ్బందులు ఉండవు నీట్ వెళ్తే ఆయన రాజు చేయడం హైదరాబాద్ వార్తలు చూద్దాం సమగ్ర కులగణనతో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నిలబెట్టుకుంది ప్రజాపాలనలో ప్రజలందరూ భాగస్వాములు కాబోతున్నారు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి శేలింగపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉన్నారు హండ్రెడ్ అని విధంగా యాదవ్ అన్న మాట్లాడేందుకు కరెక్ట్గా రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పిండో ముఖ్యమంత్రి కూడా ఆ మాటను అమలు చేయడం అనేటువంటిది గొప్ప విషయం అందుకని ఆయనకు ధన్యవాదాలు డెఫినెట్ గా మంచి జరగాలి మంచి జరగాలి ఇటువంటి మార్పు రావాలి ఇక తెలంగాణలోనే ఎత్తైన ఎనభై మూడు అడుగుల ధ్వజ ధ్వజస్తంభం ప్రతిష్ట హిందువుల ఐక్యతకు చిహ్నంగా ధ్వజస్తంభంపై పై కాశా జెండా ఆ ఎగరవేయడం జరిగింది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు భరత్ కుమార్ కోకాపేట్ గ్రామంలో రావణ దహనం కార్యక్రమం కట్ట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా జమ్మి చెట్టు పూజ ప్రత్యేక పూజలు చేసిన ఆలయ చైర్మన్ కోరణి శ్యామ్ అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దసరా సంబరాలు జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు రాజేంద్ర నగర్ లో కుంటుపడిన అభివృద్ధి ఎక్కడికక్కడ తిష్టవేష్ట సమస్యలు పట్టించుకొని పాలకులు అధికారులు ప్రజా సమస్యలు పట్టవా అంటున్న అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పాలమూరు జిల్లా చూసుకుంటే స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా వేడుకలు ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డికి కి స్వాగతం పలికిన ప్రజలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి దసరా ఉత్సవాల్లో వాహనాల పూజ చేసిన ఎమ్మెల్యే శిథిలావస్థకు చేరిన ఈప స్తంభాలు ప్రజల పాలిట శాపంగా మారిన మైన వానకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలని చెప్పేసి కృష్ణకు సంబంధించి నారాయణపేట జిల్లాలో కృష్ణ ఐదవ రోజుకు చేరిన క్యూ గ్రూప్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ మన ఆధ్వర్యంలో నడుస్తా ఉంది అక్కడ మహబూబ్ నగర్లో లక్కీ డ్రా స్కీమ్ పేరుతో జనాలకు కూర్చుటోపే అంట లబోదిబోమంటున్న బాధితులు బాధితుల ఫిర్యాదు మేరకు ఫోర్ కేసు నమోదు విచారణ చేపట్టిన చిన్నంబాయి ఎస్ఐ పబ్బతి రమేష్ వస్తాయి అంటే ఎంతకైనా వెళ్ళిపోదు విజయదశమి విజయదశమిని ఎమ్మెల్యే జిఎంఆర్ కు ప్రత్యేక ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే చామలేడు గ్రామ కార్యదర్శి పై ఎంపీఓ ఫిర్యాదు నేనే రాజు నేనే మంత్రి అంటున్న కార్యదర్శి కార్యదర్శి తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు నిధుల దుర్వినియోగం గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్యం కార్యదర్శి నిధుల్లో ఆయన భర్త జోక్యం పెరిగిందని ఆరోపణలు అంటే ఉండే హైదరాబాద్ లో భర్త ప్రోత్సాహంతో సత్తా చాటిన గృహిలో ఎస్సీ విభాగంలో ర్యాంక్ వచ్చింది ఎలక్ట్రిక్ షాప్ దగ్గమైంది మూటకుంటూరు మండల కేంద్రంలో ఘటన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ కుల గణనతో బీసీలకు రాజ్యాధికారం దసరాకు తీపి కబురు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నాయకులతో బీసీ నాయకులలో చిగురించిన ఆశలు రాయిపాలెం గ్రామంలో పండుగ పూట విషాదం రోడ్డు ప్రమాదంలో మృతి మరొకరికి గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ ఎస్ఐ లోకేష్ దసరా వేడుకల్లో పాల్గొనే హైకోర్టు న్యాయమూర్తి దసరా వేడుకలో పాల్గొనడం న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ గౌడ్ యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఆయన మంచి వరంగల్ ఎత్తున వసతులతో ఉరుసు దసరా ఉత్సవాలంట ఇక కొండంత పాట వాడి పనికి రాని పనికి మారిన రాగం తీసినట్లు ప్రతి సంవత్సరం మురుతు దసరా ఉత్సవాల్లో వసతులు కరువు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు మారిన కమిటీలో రాని మార్పు ఆధిపత్య పోరులో ఎప్పటిలాగే నీరు గారిన ప్రభుత్వం తరఫున మీద నిర్లక్ష్యం వస్తుందో అర్థం కావట్లేదు మరి నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మృతుని కుటుంబ సభ్యులను పరమర్శించిన మంత్రి సీన సీతక్క ముద్రపోయిన రఘు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు పార్థివ దేహానికి పూలమాల వేసి అర్పించిన సీతక్క ముగిసిన దేవి శరణ్ నవరాత్రి భక్తి శరీరతో నిర్వహించిన భవానీ భక్తులు ఇక రోడ్ ఎక్కిన ఎంసీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు రావట్లేదు జనగామల పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా ఆయుధ పూజ వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ఏజెన్సీలో డెంగ్యూ పేరుతో నిలువు దోపిడి ఇక అర్హతకు మించి వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలంట పరిస్థితి విషమించాక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలింపు ఆర్ఎంపీలు ప్రైవేట్ వైద్యుల ఇష్ట రాజ్యం నిలువు దోపిడికి గురవుతున్న అమాయక ఆదివాసీ గిరిజనులు కన్నెత్తి కూడా చూడని వైద్య ఆరోగ్య శాఖ దీనిపైన దృష్టి పెట్టాలే నిబంధనలకు విరుద్ధంగా రెండో అంతస్తు నిర్మాణం చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ అసలు ఒక్క నిమిషము రెండో అంతస్తు నిర్మాణం ఈడ ఏంది కథ కామేశ్వడు అంగన్వాడి టీచర్లకు ఇట్లా వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ ఫోటో బిల్డింగ్ ఫోటో వేసి వార్త రాస్తే దానికి అందం ఉంటుంది అవును అంగన్వాడీ టీచర్లకు సమ్మె జీతం చెల్లించాలి ఎన్నికలకు ముందు ప్రభుత్వం అంగన్వాడిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంగన్వాడి టీచర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి బిఎల్ఓ డ్యూటీలను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలి కామెపల్లి ప్రాజెక్టు ఇక బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి జరిగింది చెర్లా నాసిరకం గ్రీన్ ఫీల్డ్ పై ప్రయాణం క్షేమమైన అడుగడుగున పగుళ్లతోనే నిర్మాణం పగుళ్లతోనే నిర్మాణం జాడలేని అధికారులు నిజాలు కప్పిపుచ్చేందుకు ప్రశ్నించిన వారికి నగదు పంపిణీ చూసుకుంటే ఉప్పల్ స్టేడియంలో ఉచకోత బంగ్లాపై ఘన విజయం సాధించింది నూట ముప్పై మూడు తేడాతో గ్రాండ్ విక్టరీ ఇక సున్నాతో సిరీస్ కైవసం ఇక సంజు శాన్సన్ మెరుపు ఇన్నింగ్స్ నలభై ఏడు బంతుల్లో నూట పదకొండు పరుగులు అంతర్జాతీయ టీ ట్వంటీలో భారత్ రికార్డు స్కోరు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల తొంభై ఏడు పరుగులు చేసిండ్రు నేపాల్ తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదైపోయింది నిన్న పోలీస్ యూనిఫామ్ లో టీమిండియా బౌలర్ డ్యూటీలో చేరిన ఫాస్ట్ బౌలర్ సిరాజ్ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతాయి సిరాజ్ ఇస్తా ఉన్నారు అయితే సిరాజ్ కి అసలు యాక్చువల్ గా విషయం ఏంటంటే అంటే కొన్ని సందర్భాలలో కొత్త ప్రత్యేకంగా జీవోలు తీసుకొచ్చి ఇస్తుంటారు ఆయనకు అంటే క్వాలిఫికేషన్స్ లేకుండే అయినా కానీ స్పోర్ట్స్ లో ప్రతిభ కనబరిచింది కాబట్టి ఆయనకు స్పెషల్ ఇచ్చింది ఇక జామ్ సంస్థానం వారసుడిగా అజయ్ జడేజా ప్రకటించిన జామ్ రాజ కుటుంబం అమ్మో మంచిగానే ఉంది అజయ్ జడేజాకు కాబోయే మహారాజుగా సింహాసనాన్ని అధిష్టించనున్న మాజీ క్రికెటర్ అట గ్రేట్ ఏంది వన్ అండ్ ఓన్లీ తల న్యూలిక్ లో మిస్టర్ కూల్ ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హీరో అయితే ఇక మూవీ వార్తలు చూసుకుంటే దసరా ట్రీట్ అంట మెస్మరైజ్ చేసిన విశ్వంబర ట్రీజర్ ఇక అందానికే అసూయ అసూయ చీరకట్టలో కట్టలో రశ్మిక క్రషింగ్ అందాలు మంచిగా నిజంగానే అల్లు కోసమే ఒప్పుకున్న త్వరలో అన్స్టాపబుల్ నాలుగో సీజన్ అంట విశ్వాంబర స్లాట్ లో గేమ్ చేంజర్ రాబోతుంది ఇది ఓవరాల్ గా శనార్థి దినపత్రికలు ఉన్న వార్తలు అయితే ఒకసారి రెండే రెండు పేపర్లు ఉన్నాయి ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుముత నిన్స్లో చికిత్స పొందుతూ మృతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఉద్యమకారుడు రచయిత విద్యావేత్త ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబా కొన్ని రోజులుగా జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన పదిహేను రోజుల నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం కన్ను మూశారు మావోయిస్టులతో సంబంధాలున్నాయని రెండు వేల పద్నాలుగులో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో గచ్చిరోలి కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించగా నాగపూర్ జైల్లో శిక్ష అనుభవించారు ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో సాయిబాబా ఈ ఏడాది మార్చి ఏడున విడుదలయ్యారు అయితే పూర్తి వికలాంగుడైన సాయిబాబాకు జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆయన మల్టీ ఆర్గాన్ దెబ్బతిన్నాయని ఆయన భార్య ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా సైతం తనకు జైల్లో అనేక ఇబ్బందులు పెట్టారని చెప్పేసి ప్రెస్ లో ఆయన అన్నాడు పాపం ప్రొఫెసర్ సాయిబాబా సాయిబాబా పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది ఆయన విక్రమం కూడా అయినా సరే కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్బంధం విధించింది జైలు పాలు చేసింది అనేక హింసించింది దాదాపు పదేళ్లుగా ఆయన హింసకు భరించాడు ఎదుర్కొన్నాడు పోరాటం సాగించాడు చివరికి ఈ కోర్టులు కూడా ఆయన నిర్దోషిగా ప్రకటించింది నిర్దోషిగా ప్రకటించి బయటకు వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది అంటే ఆయన ప్రభుత్వ క్రూర నిర్బంధాలకు వ్యతిరేకం చేపడే కానీ ఆయన భౌతికంతో ఆయన పోరాటం విఫలమైపోయారు వారి మరణం పట్ల ప్రకటన సంతాపం తెలియజేస్తున్నాను సిపిఐ నాయకుడు నారాయణ ఉన్నారు మొత్తం మీద అంటే ఇక్కడ సాయిబాబా మృతి పట్ల అంటే బాధపడతా ఉన్నారు అంటే అసలు మరి నిజంగా ఆయన ఒకవేళ మావోయిస్టులతో సంబంధాలు ఉండి ఉంటే మరి తర్వాత తేలాల్సింది కాకపోతే తర్వాత కోర్టు ఏం చేసింది హైకోర్టు అక్కడ వేసేస్తే నిర్దోషం తెలిసింది చాలా సంవత్సరాల పాటు ఆ జైల్లో ఉంచినాక ఏడెనిమిది ఏళ్ళు జైల్లో ఉంచినాక ఆ తర్వాత నిర్దోషాన్ని తెలిసింది ఒగిట్లుంటాయినట్టు కథ ఇరవై వేల కోట్లు మహిళా సంఘాలకు ప్రతి ఏడాది వడ్డీ లేని రుణాలు మహిళల సంక్షేమానికి ప్రజా ప్రజా ప్రభుత్వం కృషి వారి కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతి దీనికి ప్రతి నెల ఆర్టీసీకి నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నాం మహిళలను పట్టించుకోండి బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం మంచిదే గానీ ఆ మహిళా సంఘాలకు శ్రీనిధి అని ఉంటుంది ఆ శ్రీనిధి ఎండి తీసుకుడా ఫస్ట్ సాగర్ రెడ్డి ఆయన ఒక మాటల మాటలు రాదు ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన అందరినీ సర్వ ఎస్సీ ఎస్టీ బీసీలను చేస్తున్నారు రిటైర్ అయిపోయిండు రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త జీవో ఇచ్చి మళ్ళీ జీవో ఇచ్చి మల్లన్న స్వయంగా శ్రీనిధి అంటే ఇప్పుడు సీతక్క దగ్గర శాఖ ఉంటే పోయి కలిస్తే మేము ఇయ్యమని చెప్పింది తెల్లారే మళ్ళా జీవో పాస్ చేసింది సీతక్క ఏందో ఆ కథ ఇట్లా ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా ఎవరి కోసం పని చేస్తున్నారు పేదల గురించి పట్టించుకుంటలే అట్లా బలిసిన గురించి ఇట్టు అక్క ఆయన ఉద్యోగం ఉన్నది తర్వాత రిటైర్ అయ్యి ముస్ ముస్ తీసుకొచ్చి మాట కూడా వస్తలేదు ఇక సొంతూరికి రేవంత్ కొండారెడ్డిపల్లికి సీఎం హోదాలో తొలిసారి ఘన స్వాగతం పలికిన ప్రజలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనువడితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి ఇక కులగైన తర్వాత స్థానిక ఎన్నికలు అరవై రోజుల్లో సర్వే పూర్తి ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రక్రియ సర్వే ప్రభావం లోకల్ ఎలక్షన్స్ పై ఉండొచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇంకెన్ని కుటుంబాలు నాశనం కావాలి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు కేంద్ర ప్రభుత్వం జవాబుదారితనం పై స్థాయి ఉండాలి తమిళనాడు రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి లాంగ్వేజ్ జాతీయ భాష ఐక్యత కోసం కుల మతాల మతాలకు అతీతంగా స్నేహం ఉండాలి కోల్కతా అత్యాచారం ఆ కేసు సిగ్గుచేటు మహిళలకు రక్షణ కల్పించాల్సిన గురుకుల ఐపీఎస్ ఉన్నారు తర్వాత ఇప్పుడు ఏది సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు మీరు సెక్రటరీగా ఉన్నారు మంచిది మీకు తెలుసు అది కాకపోతే ఏంటంటే సమీకృతం అని చెప్పేసి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు వేరు అంటే ఎస్సీ గురుకులాల వేరు తర్వాత ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన గురుకులాలు వేరు తర్వాత బీజేపీ వేరుగా ఉన్నప్పుడు అవి ఒకటే ఎట్లయితాయి